unnecessary poison free ఇచ్చేస్తారు అందరికి. అది నచ్చలేదు. సో అందులో ఇస్తున్నారు దళిత బంధు ఇవన్నీ ఇస్తున్నారు కదా. అంటే దళిత బంధు అందరికి అందట్లేదు అంటున్నారు కదా. అదే కదా చెప్పేది అందరికి అందట్లేదు. కొంచెం ఎవరికైతే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందుతున్నాయి. ప్రభుత్వం నచ్చట్లేదు, పాలన నచ్చట్లేదు, అన్ని ఫ్రీగా పోయి ప్రజలను మొత్తం సోమరిపోతులు చేస్తారు. మీరు ఫ్రీగా డబ్బులు ఇస్తే మీరు పనిచేస్తారా? చేయరు కదా. ప్రజలను సోమరిపోతులు చేస్తారు, అదే ఉపాధి కల్పించండి, అది బెటర్ కదా దీనికంటే. సో కేసీఆర్ వచ్చాక కూడా చాలా తెలంగాణ కూడా మొత్తం డెవలప్ అయ్యింది కదా. మరి అయ్యింది, అది అయ్యింది, ఇది కూడా వేస్ట్ అయిపోతున్నాయి డబ్బులు అంతే. సో ఇప్పుడు డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అయింది ఓన్లీ హైదరాబాద్ లోనే, చుట్టుపక్కల ఏం కాదు. అంటే నల్గొండ సైడ్ కూడా అన్ని ఎక్కడ కాదు, ఇలా ఇలా న్యూస్ చూసిరా, రాత్రి వర్షం పడి మొత్తం జారి పడుతున్నారు ఇక్కడ మన మా ఏమంటారు మలక్పేట దగ్గర దగ్గర మార్నింగ్ నుంచి ఒక 10 వెహికల్స్ పడిపోయినాయి. అదేంటి మీకు తెలియదా న్యూస్ అది? ఓకే. సో మీరు ఆంధ్ర పాలన గురించి కూడా ఇప్పుడు ఫోన్లలో చాలా వింటుంటూ ఉంటారు కదా జనరల్గా అయితే. సో అలా పాలనలో ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్ వస్తే మన హైదరాబాద్ ఇంకా డెవలప్ అయిపోతుంది. అక్కడ పరిశ్రమలు రావు, ఏం రావు, రాజధాని రాదు. సో పబ్లిక్ అందరు ఇక్కడ వచ్చేస్తారు, తెలంగాణ ఇంకా డెవలప్ అవుతుంది. అంతే అంతే.